హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో నెట్వర్క్ లేయర్కి సంబంధించి టాపిక్స్ చూసాం. సో నెట్వర్క్ లేయర్కి కంట్రోల్స్కి సంబంధించి నెట్వర్క్ అడ్రసింగ్ అనే టాపిక్స్ చూసాం. సో ఈరోజు మనం చూడబోయే టాపిక్ ద నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, రౌటింగ్. సో మనం ఏదైతే డేటాని సోర్స్ నుంచి డెస్టినేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తామో, ఆ సోర్స్ టు డెస్టినేషన్ డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మధ్యలో మనం సెలెక్ట్ చేసుకునేది ఏదైతే పాత్ ఉంటుందో దట్ ఈజ్ విత్ రౌటర్. సో మనం ఆ పాత్ని సెలెక్ట్ చేసుకునేది ఎవరితో మనం సెలెక్ట్ చేసుకుంటామంటే రౌటర్తో సెలెక్ట్ చేసుకుంటాం. సో అది కూడా వాట్ ఈజ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది రౌటర్ అంటే ఇట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ డేటా ఫ్రమ్ ది సోర్స్ టు డెస్టినేషన్. సో కానీ ద రౌటర్ స్పెషాలిటీ, సో రౌటర్ స్పెషాలిటీ మీన్స్ ద ఇట్ సెలెక్టింగ్ ద బెస్ట్ పాత్. అంటే మనకి ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ మనం ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ, లేదు మనం ట్రావెల్ అవడానికి కానీ మధ్యలో డిఫరెంట్ డిస్టెన్సెస్ ఉంటాయి, డిఫరెంట్ మెకానిజమ్స్ ఉంటాయి. కానీ అందులో మనం ద బెస్ట్ మెకానిజం అనేది మనం చూస్ చేసుకుని డేటాని ట్రాన్స్ఫర్ చేస్తాం ఆర్ లేదా మనం ట్రావెల్ చేస్తాం. సో అలాంటి సిచ్యువేషనే సేమ్ మనకి ఇక్కడ. డేటా అనేది మనం సోర్స్ టు డెస్టినేషన్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అందులో నుంచి మనం ద బెస్ట్ పాత్ సెలెక్ట్ చేసుకుంటాం. అలాంటి బెస్ట్ పాత్లో నుంచి డేటాని ట్రాన్స్ఫర్ చేసే డివైస్ ఇక్కడ రౌటర్. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ నెట్వర్కింగ్ డివైస్. ఈ రౌటర్ అనేది మనకి నెట్వర్కింగ్ డివైస్. దీని యొక్క ద మెయిన్ పర్పస్ ఫార్వర్డింగ్ ప్యాకెట్స్. అది కూడా మనకి డేటాలో ఉన్న ప్యాకెట్ హెడ్డర్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ నెట్వర్కింగ్ డివైస్ రౌటర్ అనేది డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. నెక్స్ట్ రౌటింగ్ ప్రోటోకాల్స్ అని చెప్పి మనకి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి అండ్ వాటి యొక్క రూల్స్ ఉంటాయి. సో ఏవైతే మనం కొన్ని మెట్రిక్స్ ఉంటాయో ఆ మెట్రిక్స్ని యూజ్ చేసుకుంటూ మనం బెస్ట్ వే అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మెట్రిక్స్ ఇక్కడ నేను కొన్ని మెన్షన్ చేశాను చూడండి, హాప్ కౌంట్, డిలే, బ్యాండ్ విడ్త్, లోడ్ అని చెప్పి. సో ఇక్కడ హాప్ కౌంట్ మీన్స్ రౌటింగ్ ప్రోటోకాల్ అనేది ఒక ప్రైమరీ కింద ఒకటి కన్సిడర్ చేస్తుంది. సో అలాంటిది కన్సిడర్ చేసినప్పుడు లీస్ట్ హాప్ కౌంట్ అనేది ఏదైతే ఉందో దట్ ఈస్ ద బెస్ట్ పాత్. సో ఈ ఫోర్ మ్యాట్రిక్స్లో మనకి ఏది బెస్ట్ పాత్ రావాలి అంటే ఏది ఎంత ఉండాలి అనేది మనకి ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో హాప్ కౌంట్ అనేది ఎప్పుడైతే లీస్ట్ ఉంటుందో ఉన్న వాటిల్లో ఉన్న డిస్టెన్సెస్లో ఎప్పుడు ఏదైతే లీస్ట్ ఉంటుందో హాప్ కౌంట్ దట్ ఈజ్ రిప్రజెంట్ బెస్ట్ పాత్. నెక్స్ట్ డిలే. సో మనం ఒక రౌటర్ అనేది యూజ్ చేసుకుంటూ డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి కొంత టైం అనేది మనం తీసుకుంటాం. సో అలాంటి టైంలో ద లోయెస్ట్ డిలే టైం, అంటే మనం డిలే మీన్స్ వెయిటింగ్, సో అలాంటి వెయిటింగ్ టైం తక్కువ ఉంది అంటే దట్ ఈజ్ రిప్రజెంట్ యాజ్ బెస్ట్ పాత్. నెక్స్ట్ బ్యాండ్విత్. బ్యాండ్విత్ ఈజ్ నథింగ్ బట్ మనం ఒక రౌటర్ నుంచి వన్ నెట్వర్క్ డివైస్ నుంచి అనదర్ నెట్వర్క్ డివైస్కి మధ్యలో రౌటర్ ద్వారా మనం డేటా ట్రాన్స్మిట్ చేసేటప్పుడు ఇట్స్ హ్యావింగ్ సమ్ లింక్. సో ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్తో ఇది ఒక లింక్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో అలాంటి లింక్ యొక్క కెపాసిటీ ఏదైతే ఉందో దట్ ఈస్ ద బ్యాండ్విత్. సో బిట్స్ పర్ సెకండ్, అంటే ఈచ్ సెకండ్కి ఇది ఎంత బిట్స్ అనేది కంటైన్ చేస్తుంది, దట్ ఈస్ ద బ్యాండ్విత్ ఆఫ్ ది లింక్ అనమాట. ఓకే, నెక్స్ట్ లోడ్. క్యాలిక్యులేట్ సిపి యూటిలైజేషన్ ప్యాకెట్ ప్రాసెసింగ్ పర్ సెకండ్. సో ఏదైతే మనం 1 సెకండ్లో ప్యాకెట్ ప్రాసెసింగ్ ఎంత చేయొచ్చు అండ్ దాన్ని మనం సిపి యూటిలైజేషన్ ఎంత క్యాలిక్యులేట్ చేసుకుంటామో దాన్నే మనం ఇక్కడ లోడ్ అని చెప్పి కాల్ చేస్తాం. సో వీటిని రౌటింగ్ యొక్క మెట్రిక్స్ అని చెప్తాం. సో ఈ మెట్రిక్స్ని బేస్ చేసుకుని మనం రిలయబుల్ డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి, ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్ డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి మనం ఈ రౌటర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ జనరల్గా మనం యూజ్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రౌటర్స్ వచ్చేసరికి 3 టైప్స్ ఆఫ్ రౌటర్స్. సో ఇప్పుడు మనం చూసిన ఆల్ మెట్రిక్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే మన డేటా ఎలా ఉంటుంది, రిలయబిలిటీగా ఉంటుంది. సో అంటే డేటా అనేది పర్ఫెక్ట్గా ఎటువంటి ఎర్రర్స్ లేకుండా, బ్రేక్డౌన్స్ లేకుండా మనకి ఆల్ లింక్స్ ద్వారా డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవడం మీన్స్ దట్ ఈస్ ద రిలయబిలిటీ. సో అలాంటివి మనం పెర్ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 3 కేటగిరీస్, దట్ ఈస్ స్టాటిక్ రౌటింగ్, డిఫాల్ట్ రౌటింగ్ అండ్ డైనమిక్ రౌటింగ్. సో ఫస్ట్ మీరు ఈజీగా రిప్రజెంట్ చేసుకునేటట్టుగా, మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకునేటట్టుగా మీకు సింపుల్ పాయింట్స్ చెప్తాను. సో ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టాటిక్ అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డీఫాల్ట్ అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డైనమిక్. స్టాటిక్ మీన్స్ మనం ఏదైనా కూడా డైరెక్ట్గా పెర్ఫామ్ చేస్తే దాన్ని నియర్లీ మనం స్టాటిక్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. డైనమిక్ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకునే ఏదైనా అప్పటికప్పుడు మనం చేసుకుంటే దాన్ని డైనమిక్ అంటాం, అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రన్ టైమ్ అలా అనమాట. సో నెక్స్ట్ డీఫాల్ట్. డీఫాల్ట్ మీన్స్ మనం చేసే ఆపరేషన్స్ ఏమి సెలెక్ట్ చేసుకోకపోతే ఒకటి ఫైనల్ డీఫాల్ట్గా పెట్టుకుంటాం, దాన్ని అప్లికబుల్ చేస్తాం. సో ఫస్ట్ ఈ 3 వర్డ్స్ కనుక మనకి మైండ్లో ఉంటే ఈ రౌటింగ్ అర్థం చేసుకోవడం అనేది చాలా ఈజీ, బికాస్
ద ఫస్ట్ వన్ స్టాటిక్ రౌటింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ నాన్ అడాప్టివ్ రౌటింగ్. సో ఇందులో ద మెయిన్ థింగ్ ఈజ్ మనకి స్టాటిక్ రౌటింగ్ అయినా డైనమిక్ రౌటింగ్ అయినా డిఫాల్ట్ రౌటింగ్ అయినా ఏదైనా కూడా సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, సో ఎవరైతే అడ్మినిస్ట్రేటర్ ఉంటారో ఆ అడ్మినిస్ట్రేటర్ ద్వారానే మనకి ఇక్కడ రౌటింగ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఇంకొక టెర్మినాలజీ ఉంది, దట్ ఈస్ ద రౌటింగ్ టేబుల్. మనకి ఎన్ని నెట్వర్కింగ్ కనెక్షన్స్ ఉన్నాయో, నెట్వర్కింగ్ లింక్స్ ఉన్నాయో, ఈచ్ అండ్ ఎవ్రీ నెట్వర్క్ లింక్కి మనకు ఒక రౌటింగ్ టేబుల్ అనేది ఉంటుంది. సో ఈ కాంబినేషన్ మధ్యలో ఉన్న రౌటర్ ఏం చేస్తుందంటే, బేస్డ్ ఆన్ రౌటింగ్ టేబుల్ మనం ఏ పాత్ అనేది బెస్ట్ పాత్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అలాంటి రౌటింగ్ టేబుల్ స్టాటిక్ రౌటింగ్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో కంప్లీట్గా మాన్యువల్గా అడ్మినిస్ట్రేటర్ ఎంటర్ చేసేటప్పుడు సేమ్ అదే రౌటింగ్ టేబుల్ని మనం యూజ్ చేసుకుంటూ ప్యాకెట్స్ని సోర్స్ నుంచి డెస్టినేషన్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి తక్కువ లోడ్ ఉంది, తక్కువ లోడ్ ఉన్నప్పుడు మనం హ్యాపీగా మాన్యువల్గా ఎంటర్ చేసేసుకుంటాం, ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్లో ఒక 25 మెంబర్స్ ఉన్నారు, మాన్యువల్గా ఎంటర్ చేయడం ఈజీ. బట్ 1000 మెంబర్స్ ఉన్నారు, మాన్యువల్గా ఎంటర్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్. ఇంకా 1 lakh మెంబర్స్ ఉన్నారు, ఇంకొంచెం డిఫికల్ట్. సో అలా మనకి డేటా అనేది ఎక్కువగా ఉన్నప్పుడు, కనెక్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు స్టాటిక్ రౌటింగ్ వల్ల మనకి ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తాం. బట్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే, దీనివల్ల నో ఓవర్ హెడ్ అనేది మనకి ఫస్ట్ అడ్వాంటేజ్. నెక్స్ట్ బ్యాండ్విత్ కన్జంప్షన్ ఒకటి, సెక్యూరిటీ ఒకటి మనకి పర్ఫెక్ట్గా ఉంటాయి. బ్యాండ్విత్ మీన్స్ ఇక్కడ నాట్ బ్యాండ్విత్ యూసెస్ బిట్వీన్ ద రూటర్స్, అంటే అసలు బ్యాండ్విత్ మనం పర్ఫెక్ట్గా ఎక్కువగా యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా మనకి రౌటింగ్ అనేది పెర్ఫామ్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ బ్యాండ్విత్. సో ఈ అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి, కాకపోతే మనకి హైగా లార్జ్ నెట్వర్క్స్ యూజ్ చేసేటప్పుడు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనే పర్సన్ మనకి మొత్తం టోటల్ మాన్యువల్గా యాడ్ చేయాలంటే కష్టం కాబట్టి మనకి అది కొంచెం డిఫికల్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ స్టాటిక్ రౌటింగ్. సో మీరు ఇక్కడ మెయిన్గా ఎంటర్ చేయాల్సిన పాయింట్, అడ్మినిస్ట్రేటర్ మాన్యువల్గా రౌటర్స్ యొక్క టేబుల్ని మనం యాడ్ చేసుకుంటున్నాం. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ స్టాటిక్ రౌటింగ్. నెక్స్ట్ డిఫాల్ట్ రౌటింగ్. సో సెకండ్ వన్ డిఫాల్ట్ అంటే, ఫస్ట్ మనం నోట్ చేసుకోవాల్సిన థింగ్, డిఫాల్ట్ మీన్స్ మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకోవాలి కానీ మనం సెలెక్ట్ చేసుకోలేదు. సో దెన్ ఇట్ అప్లైస్ డిఫాల్ట్, అంటే మనం ఇక్కడ ఏ రౌటింగ్ కూడా అప్లై చేసుకోకపోతే డిఫాల్ట్ రౌటింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఇన్ విచ్ ఏ రౌటర్ ఈజ్ సెట్ టు డెలివర్ ఆల్ ప్యాకెట్స్. సో ఫస్ట్ మనం ఆల్ ప్యాకెట్స్ని సేమ్ హాప్ డివైస్కి, అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ రూటర్స్ డిఫరెంట్ డిఫరెంట్ లింక్స్ ఉన్నాయి కానీ మనం ఏం సెలెక్ట్ చేసుకోలేదు. సో బేస్డ్ ఆన్ ద డిఫాల్ట్ ఇట్ సెండ్స్ ద సేమ్ ప్యాకెట్ సేమ్ అడ్రస్. ఈ ప్యాకెట్ ఈజ్ సెండ్ టు ది డివైస్ ఫర్ విచ్ డిఫాల్ట్ రౌటింగ్ ఈజ్ ఎనేబుల్డ్. సో ఏ డివైస్ యొక్క డిఫాల్ట్ రౌటింగ్ ఎనేబుల్గా ఉంటుందో అక్కడికి ప్యాకెట్స్ అనేవి సెండ్ అయిపోతాయి. సో నెక్స్ట్ నెట్వర్క్ హ్యావ్ ద సింగిల్ ఎగ్జిట్ పాయింట్. ఎప్పుడు డిఫాల్ట్ రౌటింగ్ సెలెక్ట్ చేసుకునే రౌటర్స్ ఎలా ఉంటాయంటే సింగిల్ ఎగ్జిట్ పాయింట్తో ఉంటాయి. సో ఇక్కడ డిఫాల్ట్ రౌటింగ్లో కూడా సేమ్ మనకి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏమి ఉంటాయి, ఎప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న సిచ్యువేషన్లోనే మనం డిఫాల్ట్ రౌటింగ్ యూజ్ చేస్తాం కాబట్టి సో దెర్ ఈజ్ నో అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్. ద నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, డైనమిక్ రౌటింగ్. సో వాట్ ఈస్ డైనమిక్? దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ అడాప్టివ్ రౌటింగ్. మనకి ఫస్ట్ స్టాటిక్ రౌటింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ నాన్ అడాప్టివ్ రౌటింగ్. ఇక్కడ డైనమిక్ వచ్చేసరికి అడాప్టివ్ రౌటింగ్. సో ఇక్కడ వచ్చేసరికి ప్రతి రౌటింగ్ టేబుల్కి ఒక న్యూ రౌట్ అనేది మనం యాడ్ చేసుకుంటాం. సో న్యూ రౌటర్ యాడ్ చేసుకున్నప్పుడు ఈచ్ ప్యాకెట్ కూడా వాటి యొక్క చేంజెస్ని బేస్డ్ ఆన్ టాపాలజీస్ రెస్పాన్సెస్ ఇస్తూ మనకి ఇక్కడ డేటా ప్యాకెట్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. సో ఇక్కడ మనం ఏదైతే నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్ ఉంటాయో, రౌటింగ్ ప్రోటోకాల్స్ ఉంటాయో, అలాంటివి డైనమిక్ ప్రోటోకాల్స్, అంటే టోటల్ ఉన్న మన దగ్గర ఉన్న ప్రోటోకాల్స్లో డైనమిక్ ప్రోటోకాల్స్ అనేవి యూజ్ చేసుకుంటూ న్యూ రౌటర్స్ అనేవి డెస్టినేషన్ని రీచ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. సో అలాంటి ప్రోటోకాల్స్లో రిప్, ఓఎస్పిఎఫ్ అనేది ద మెయిన్ ప్రోటోకాల్స్ ఫర్ ద న్యూ రౌటర్స్. ఓకే, న్యూ రౌట్స్ అలాంటివి బేస్ చేసుకుంటూ మనం డైనమిక్ రౌటింగ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ కూడా మనకి ద మెయిన్ ఫ్యూచర్స్ అనేవి ఏంటి అంటే, డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్ యూజ్ చేసుకుంటూ మనం రౌట్స్ని ఏం చేస్తున్నాం, ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. బికాస్ ద న్యూ రౌట్ యాడ్ చేస్తున్నాము అంటే ఆల్రెడీ ఉన్న రౌటర్ని ఏం చేస్తున్నాం, చేంజ్ చేస్తున్నాం. సో అలా మనకి ఇక్కడ దట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్. నెక్స్ట్ దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ బెస్ట్ రూట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, అలానే మనకి ఆల్రెడీ ఉన్న రౌట్ని చేంజ్ చేసుకోవచ్చు. బట్ ద డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మోర్ ఎక్స్పెన్సివ్. మీకు ఎప్పుడు కూడా ద డైనమిక్ అనే వర్డ్ వచ్చింది అంటే మనం అక్కడ కాస్ట్ అనేది కొంచెం
పే చేయాల్సి ఉంటుంది. దట్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్. మనం దాన్ని యూజ్ చేయాలి అంటే కంపల్సరీ మనం కాస్ట్ అనేది ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ స్టాటిక్ రౌటింగ్. సో అలానే బ్యాండ్విడ్త్ యూసేజ్, సిపియు ఇవన్నీ కూడా ఇంకా పర్ఫెక్ట్గా తీసుకుంటేనే మనకి దాని యొక్క యూసేజ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోగలం. సో అలానే కంపారిటివ్లీ స్టాటిక్ రౌటింగ్ ఆర్ డిఫాల్ట్ రౌటింగ్, ఇక్కడ మనకి సెక్యూరిటీ కూడా ఎలా ఉంటుంది అంటే లెస్గా ఉంటుంది. బికాజ్ ఎక్కువ డేటాతో యాక్సెస్ చేస్తూ ఉంటాం, ఎప్పటికప్పుడు న్యూ రౌట్స్ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఎక్కడైనా సమ్ సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి మనకి తక్కువ సెక్యూరిటీ అనేది ఉంటుంది ఇన్ డైనామిక్ రౌటింగ్ కంపారిటివ్లీ స్టాటిక్ రౌటింగ్ ఆర్ డిఫాల్ట్ రౌటింగ్. ఆ రెండింటితో కంపేర్ చేస్తే మనకి దీంట్లో కొంచెం సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. అలానే ఇందులో మనకి ద మెయిన్ అడ్వాంటేజ్ డైనమిక్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి న్యూ రౌటర్స్ ద్వారా మనకి ఎక్కువ డేటా ఉన్నప్పుడు ఎక్కువగా డైనమిక్ రౌటింగ్ సెలెక్ట్ చేసుకుంటాం, తక్కువ నెట్వర్క్ ఉన్నప్పుడు స్టాటిక్ రౌటింగ్ అనేది యూజ్ చేసుకుంటాం. సో ఇది మనకి టోటల్ రౌటింగ్కి సంబంధించిన కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసరికి రౌటింగ్ ప్రోటోకాల్స్ ఉంటాయి, ఏఆర్పి ప్రోటోకాల్, ఇవన్నీ మనం ఆల్రెడీ కొన్ని నెట్వర్క్ ప్రోటోకాల్స్లో చూసాం ఓఎస్ఐ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు. సో ద నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రౌటింగ్ అల్గోరిథమ్స్. రౌటింగ్ అల్గోరిథమ్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా సరే మనకి రౌటింగ్ అల్గోరిథమ్స్ మీద డెఫినెట్గా క్వశ్చన్స్ వస్తాయి. సో ద నెక్స్ట్ క్లాస్ ఆన్ రౌటింగ్ అల్గోరిథమ్స్. థ్యాంక్ యూ.